4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ, 4 మిలియన్ వ్యూవర్షిప్, అమేజింగ్, కీప్ ఇట్ అప్. లుకింగ్ ఫార్వర్డ్ టు 4 మిలియన్ మోర్. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు సకల మర్యాదలు కావచ్చు, ఆయనకు ఒక గెస్ట్ హౌస్ కావచ్చు, అన్నీ దగ్గరుండి మీరే చూసుకున్నారండి, స్వయంగా మీరే వెళ్ళి పెద్దలతో కలిపించారని మాట వచ్చింది, ఇది నిజమా? పచ్చబద్ధం. అది నన్ను ఇంతకుముందు కూడా ఒకళ్ళిద్దరు అడిగారు, అసలు ఇప్పుడు నార్మల్గా నిప్పులు ఏందే పొగరాదు అని అంటారు. అది అసలు నేను కూడా చాలా చాలా వరకు నమ్మిన సామెతే, కానీ ఇప్పుడు ఆ సామెత తప్పు అని అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు వెళ్ళారో కూడా నాకు తెలియదు. పేపర్లో సడన్గా నేను చూసి షాక్ అయ్యాను. పేపర్లో కూడా వచ్చింది ఇలాగా రఘురామ కృష్ణరాజు గారు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, ఆయన గెస్ట్ హౌస్లో ఉన్నాడని. ఇదేంటా బాబు, అసలు మనం ఎక్కడ ఉన్నాం, ఆయన అసలు అక్కడ వెళ్ళాడా లేదా అని చెప్పి నాకు తెలిసిన కొద్దిమంది ఫ్రెండ్స్ని అడిగాను, అసలు ఏంటి కళ్యాణ్ గారు అసలు ఢిల్లీలో ఉన్నాడా అని. అప్పటి వరకు మీకు తెలియదు? తెలియదు, అసలు వెళ్ళినట్టు కూడా తెలియదు. ఏమనిపించింది ఆ న్యూస్ చూసినప్పుడు? నవ్వుకున్నారా, ఏంటిది అని కంగారు పడ్డారా? కంగారు ఎందుకు? అబ్బాబ్బే, అసలు కంగారు లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను అడిగి ఉంటే ఆ అపాయింట్మెంట్లు వాటికి నాకు సంబంధం లేదు, కానీ డెఫినెట్గా నా గెస్ట్ హౌస్ కారు ఇచ్చి ఉండేవాడిని. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఏమి, దిస్ ఆల్ హ్యూమన్ కర్టిసీస్. అండ్ నాట్ ఓన్లీ దట్, నాకు చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ హీరో ఐ లైక్ హిమ్ ఎ లాట్. నేను ఒక నటుడిగా పవన్ కళ్యాణ్కి అభిమాని, అది నేను ఓపెన్గా కూడా నేను నా పార్టీ మీటింగుల్లో కూడా చెప్పాను. నేను నా పార్టీ నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా నటుడిగా నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమాని, అందుకని నాకులాగా మీకు కూడా ఆయన నటుడిగా చూసుకోవాలని ఉంటే కనుక నటుడిగానే ఉండేవాడిని అని కూడా చెప్పడం జరిగింది క్యాంపెయినింగ్లో. ఐ రియలీ లైక్ హిమ్. అండ్ నన్ను నిజంగా అడుగుంటే నేను ఐ వుడ్ హావ్ బీన్ వెరీ గ్లాడ్. మీ పాత్ర ఇందులో లేదంటారు? అసలు నాకు తెలియని కూడా తెలియదు ఆయన వెళ్ళినట్టు. కామన్గా డౌట్ ఏంటంటే, ప్రధాని గారితో అంత బాండింగ్ మీకు ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఆ సందర్భం ఏంటి? అంటే ఏంటంటేనండి, నేను అసలు లాస్ట్ ఎలక్షన్స్కి ముందే ఒక 3 నెలల ముందు నేను ప్రధానమంత్రి గారిని గుజరాత్ వెళ్ళి కలవటం జరిగింది. అప్పుడు చాలాసేపు చాలా ఇష్యూస్ మీద చాలా ఓపెన్గా, అప్పటికి ఆయన ప్రధాని కాదు కాబట్టి, వాజ్ ఓన్లీ ద చీఫ్ మినిస్టర్ కాబట్టి ఓకే, ఇయర్స్ చాలాసేపు మాట్లాడుకోవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కలవాలి. ఆ తర్వాత ఆయన మళ్ళీ ప్రధాని అయిన తర్వాతే ఆయన ఇచ్చిన విందులో కలిసాము. ఆ తర్వాత ఏంటంటే పార్లమెంట్లో నేను మొదటి సమావేశాల్లోనే 25 సార్లు మాట్లాడాను ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఏ సబ్జెక్ట్ మాట్లాడినా అది కేంద్ర ప్రభుత్వ విధానంకి సంబంధించింది అయితే, ఎందుకంటే మేము అన్ని బిల్లు సపోర్ట్ చేస్తాం. ఇందాక మీకు చెప్పాను కదా, మా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు అన్నింటినీ సపోర్ట్ చేసింది, ఏది అపోజ్ చేయాలి, నాట్ ఈవెన్ ఏ సింగిల్ బిల్. సో మేము ఏది అపోజ్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం బిల్లును సపోర్ట్ చేసేటప్పుడు ఆబ్వియస్గా ఎవరి గురించి మాట్లాడాలి? ప్రభుత్వం అంటే ఇట్ ఇస్ ప్రజల వాళ్ళు ఓట్లు వేసారు, భారతీయ జనతా పార్టీకి 303 సీట్లు వచ్చినాయి అంటే ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మిస్టర్ నరేంద్ర మోడీ. ఎందుకంటే అదే మధ్యప్రదేశ్, అదే రాజస్థాన్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయి ఎంపీ ఎలక్షన్లో ఒక్కొక్కరు 300,000, 400,000 అలా మెజారిటీతో నెగ్గేశారు. ఎందుకు? రాష్ట్రంకి వచ్చేటప్పటికి వేరు, కేంద్రం వచ్చేటప్పటికి మోడీ గారిని చూస్తున్నారు. సో ఈస్ మోస్ట్ పాపులర్, ఈస్ ఎ వరల్డ్ లీడర్. సో గవర్నమెంట్ బిల్ని మేము సపోర్ట్ చేసినప్పుడు మోడీ గారి గురించి కూడా నేను ఆల్మోస్ట్ అన్ని బిల్స్లో మాట్లాడినప్పుడు మోడీ గారి గురించి నేను మాట్లాడటం జరిగింది. అండ్ అలాగే హౌస్లో కూడా ఆయన్ని నేను వచ్చినప్పుడు 2 సార్లు అంటే విత్ ఇన్ ది పార్లమెంట్ నేను ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించడం, ఆయన ప్రేమగా కైసాహే రాజుజీ అని చెప్పి మాట్లాడటం జరిగింది హౌస్లో. తర్వాత మొన్న జరిగింది సెంటర్ హాల్లో, హౌస్లో కూడా కలవటం జరిగింది. నేను ఒకనొక సందర్భంలో నాకు మా ఫ్యామిలీతోటి, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ యువర్ ఫ్యాన్స్, ఐ వుడ్ లైక్ టు మీట్ యూ అలాంగ్ విత్ ఫ్యామిలీ అని కూడా అడిగితే ఆయన అడిగిన 3-4 రోజుల్లోనే నాకు ఫ్యామిలీ అపాయింట్మెంట్ ఇచ్చారు. 15 నిమిషాలు పైన ఫ్యామిలీతో చాలా ప్లెజెంట్గా
ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ఒక్కరిగా వెళ్ళి కలిస్తే ఇబ్బందులు అవుతున్నాయి, పార్టీ మారుతున్నారన్న ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళారు అనుకోవచ్చుగా. అనుకోవచ్చేమో. అనుకుందామా? అనుకోవచ్చేమో, ఎందుకంటే నాకు ఐడియా రాలా. ఎందుకంటే ఒకళ్ళు వెళ్ళుంటే ఎవరో లేకుండా వెళ్ళారు అని అని ఉండేవారేమో, ఇంకెవరికే తెలియకుండా అని. ఫ్యామిలీతో వెళ్తే ఇంకొక యాంగిల్ ఇచ్చారు. పోయేదేముంది అంటారా? ఏమి నష్టం ఏమి లేదు, సంబంధం అండగట్టింది. ప్రధానంతో అయితే అంతకన్నా కావాల్సిందే ఉంది. అంటే ఒక రకంగా ఇప్పటి వరకు మాట్లాడుతున్న దాన్ని బట్టి సార్ ఓకే అన్నట్టుగానే ఉన్నారు, మీరు సుముఖంగానే ఉన్నారు, బీజేపీలోకి వెళ్దామని అనిపిస్తుంది. కండువా కప్పుకోవడానికి పెద్ద బాధ ఏం లేదనిపిస్తుంది. కాదు కాదు, అసలు వెళ్ళవలసిన అవసరం ఏంటి చెప్పండి మీరు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఓటు షేర్ ఎంత మనం చెప్పలేనంత అనుకోవాలి, అంతే కదా. బట్ సీట్ ఒక్క సీట్ కూడా గెలుచుకోకపోయినా వాళ్ళ వైపు అంత అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? మోడీ గారేనా? ఓన్లీ ఐ లైక్ హిమ్ యాజ్ ఎ లీడర్ అండ్ హీస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో లోక్సభ నాయకుడు, అంటే ప్రధానమంత్రినే లోక్సభ నాయకుడు అంటారు. స్పీకర్ ఈజ్ స్పీకర్ ఈజ్ ఎ డిఫరెంట్ ప్లేస్ అండ్ పార్లమెంట్కి నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రి. సో వీఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. పార్టీలు వేరు, పార్టీ సిద్ధాంతాలు వచ్చినప్పుడు పార్టీ సిద్ధాంతాలు మాట్లాడుకుంటాం. ఒక ప్రధానిగా, ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ పాలిటిక్స్, పాలిటిక్స్లో ఏమనుకుంటాం మనం, పార్టీని బట్టి ఓట్లేస్తారని అనుకుంటాం. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డిని చూసే ఓట్లేశారు ఇక్కడ కూడా ఎక్కువ మంది. కొత్త యాంటీ చంద్రబాబు గారు కూడా ఉండుండొచ్చు, ఈయన చూసేశారు. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే ఓడిపోయిందో మూడు నెలల ముందు, నాలుగు నెలల ముందు మళ్ళీ ఈయనకి ప్రధానిగా ఓటేస్తారనేటప్పటికి వేసేస్తున్నారు. అంటే ఏంటి, ఇట్ ఈస్ వన్ పర్సన్స్ ఇమేజ్, మోడీ మానియా, నథింగ్ బట్ మోడీ మానియా. బట్ మీకు మాత్రం అవసరం లేదంటారు, అవసరం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు అవసరం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేనేమనుకుంటాను, నేను ఎంపీగా నెగ్గాలనుకుంటాను కదా. అవును, ఆంధ్రప్రదేశ్లో మోడీ మానియా లేదు కదా. మొన్న ఎంపీలకి ఎవరికి కూడా 15,000 ఓట్లు దాటలా, 15,000 ఓట్లు దాటలేదు. మరి నేను ఎందుకు బీజేపీకి వెళ్తానని మీరు అనుకుంటున్నారు? మరి ఎందుకు వాళ్ళతో అంతగా మాట్లాడుతున్నారు? అదే నేను చెప్పింది, మీరు మళ్ళీ అసలు పాయింట్ ఇప్పుడు క్యాచ్ చేశారు. అయినా సరే ఎందుకు అంతగా మాట్లాడుతున్నానంటే, నాకు నా నియోజకవర్గానికి కావాల్సిన ఏ పనులు అవ్వాలన్నా కూడా ఆ పని చేయగలిగిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాదు. నా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలి అంటే అది చేయగలిగిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. నాకేదో వాటర్ స్కీమ్కి సపోజ్ ఏదన్నా ఫండ్స్ కావాలి, గజేంద్ర సింగ్ షెకావత్ని కలవాలి, నాకేదో ఎన్ఆర్జీఎస్ ఏదో లిమిట్స్ రిలీజ్ అవ్వాలి, మా బిల్లు పెట్టినా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాలేదు, నరేంద్ర సింగ్ తోమర్ని కలవాలి, వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు, బీజేపీ మంత్రులు, వాళ్ళే కలవాలి నేను. మరి సుజనా చౌదరి గారు ఒక మాట అన్నప్పుడు భుజాలు ఎందుకు తణుకున్నారు? సుజనా చౌదరి గారు ఏమన్నాడు, చాలామంది టచ్లో ఉన్నారు అన్నాడు. నేనే ఉన్నాను. అప్పుడు మీరు వెంటనే మీరు రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే అనుకునేవాళ్ళు, ఖచ్చితంగా అందరూ మీ దగ్గరికి వచ్చారు మీడియా వాళ్ళు, అదేం లేదే ఒకసారి ఆయనే చెప్పమనండి అన్నారు. నేను చెప్పాను ఆయన అప్పుడు ఏం చెప్పానంటే, చౌదరి గారు చాలా తెలివైనవాడు, నాకు తెలిసి ఆయన ఎలక్షన్లో నెగ్గాలి అనుకుంటే ఇటే వచ్చేస్తాడన్న, ఎందుకంటే ఆయన స్మార్ట్ మూవర్ కాబట్టి. స్మార్ట్ మూవర్ ఆయన డెఫినెట్. ఎందుకు వెళ్ళారంటారు బీజేపీలోకి ఆయన? ఆయన బీజేపీలోకి ఎందుకు వెళ్ళారంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండదు, రేపు రాజ్యసభ కావాలి అంటే ఆయనకి, బీజేపీకి ఒక ఎమ్మెల్యే కూడా లేదు, తెలుగుదేశానికి ఉన్న ఎమ్మెల్యేలకి ఒక రాజ్యసభ కూడా రాదు. మళ్ళీ ఆయనకు రాజ్యసభ కావాలి అంటే ఏం చేయాలి? లోక్సభ కావాలంటే ఇటు రావాలి, రాజ్యసభ కావాలంటే అటు వెళ్ళాలి, అంతే. ఇంకా ఆప్షన్ లేదు కదా. మాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి, రైడింగ్ ఉంది, దీనివల్లే అవన్నీ తప్పించుకోవడానికి సెంట్రల్లో ఏదైతే బాగా వేసిందో అదే పార్టీలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. అది రీజన్ అని నేను అనుకోవట్లేదు. అది ఒకటి. చంద్రబాబు గారే స్వయంగా పంపించారు, రెండు. ఈ రెండిట్లో ఏదంటారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ షూట్ పాలిటీషియన్ ఆయన చాలాసార్లు చాలా తెలివిగానే స్టెప్స్ వేశారు.
రావాల్సిన టైంలో బయటకు వచ్చారు, మళ్ళీ కలవాల్సిన టైంలో బీజేపీతో కలిశారు. సో మొన్న మోడీ గారితో కలిసి ఉండకపోతే 1.5% తేడాలోనే పోయింది. ఈ కూడా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే సీఎం అయి ఉండేవాడు. సో ఆల్వేస్ కరెక్ట్ టైంకి కరెక్ట్ స్టెప్స్ తీసుకున్నారు. బట్ ఎప్పుడో దగ్గర తప్పు జరగాలి కాబట్టి మొన్న ఆయన మోడీ గారు తిరిగి రాడు, మధ్యప్రదేశ్ ఆ ఎలక్షన్స్ చూసి, రాజస్థాన్ ఎలక్షన్లు చూసి ఆయన హీ థాట్ ది అదర్ వే, అందుకని చెప్పి ఆయన కొంచెం దూరంగా జరగడం జరిగింది. సో డెఫినెట్గా యాజ్ ఎ షూట్ పాలిటీషియన్ హీ విల్ ట్రై హిస్ బెస్ట్ టు అగైన్ అలైన్ విత్ బీజేపీ. కుదురుతుందా, అది సాధ్యమా? కుదురుతుందా లేదో నేను చెప్పలేను, కానీ విశ్వ ప్రయత్నం అయితే ఈయన చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ పొజిషన్లో ఎవడున్నా అదే చేస్తాడు. ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అదే చేస్తారు. వైరం రావటానికి ప్రధాన కారణం మోడీ గారి గ్లామర్ తగ్గింది అనుకున్నాడు, ఈయన బయటకు వచ్చాడండి. లెక్క తప్పింది చంద్రబాబు గారిది. ఎవరికైనా అన్ని డేషన్లు కరెక్ట్ అవ్వవు కదా, అక్కడ కొంచెం. ఇది బీజేపీకి టీడీపీకి వైరమా, మోడీ గారికి చంద్రబాబు గారికి వైరమా? నాకున్న జనరల్ పరిజ్ఞానం ప్రకారం, ఇదేది నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదు, నరేంద్ర మోడీ గారు చెప్పింది కాదు, కానీ నాకున్న జనరల్ పరిజ్ఞానం ప్రకారం గతంలో మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అంటే యాజ్ ఎ సెక్యులర్, తెలుగుదేశం ఈజ్ ఎ సెక్యులర్ పార్టీ అన్న యాంగిల్లో అక్కడ మత ఘర్షణలు జరిగినప్పుడు ఆయన కొంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్. సో మోడీ గారు అప్పుడు ఘర్షణలు జరిగినాయి, ఇక్కడ చాలా చోట్ల జరగవచ్చు, హీ హాజ్ టేకెన్ యాక్షన్ ఇమీడియట్లీ. కానీ ఆ ఘర్షణల వెనుక ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది కాబట్టి ఆయన రాజీనామా చేయాలి అని చెప్పి అప్పుడు ఈయన అంటం జరిగింది. న్యాచురల్గా ఎంత గొప్పవాడైనా హ్యూమన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఎవరు కూడా ఆ కోపానికి కక్షలు కాకపోయినా కోపం అన్నది ఉంటుంది ప్రతి వాడికి. సో ఆ కోపానికి అతీతులు కాదు కాబట్టి సో పర్హాప్స్ ఆ బాధ ఉంటుంది. 2014లో మరి బాధ ఉన్నప్పుడు ఎందుకు కలిశారు అని మీరు అడగవచ్చు, ఇది కామన్ క్వశ్చన్. అప్పుడు అవసరం, ఎందుకంటే బీజేపీకి ప్రతి ఎంపీ అవసరం, వాళ్ళు కూడా అంత మెజారిటీ వస్తుందని అప్పుడు అనుకుని ఉండకపోవచ్చు. సో కాబట్టి అప్పుడు కూడా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్ ఉండుంటే టీడీపీతో కలిసి ఉండేవారు కాదు, ఈయన ఒప్పుకోలేదు. ఎవరో ఒకరితో కలిసి వెళ్ళాలి కాబట్టి తప్ప కలిసారంటారు, అంతే తప్ప అఫ్కోర్స్ ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, పార్టీ స్టాండ్లు వేరే. అవును, మొన్న కొంచెం ఎక్కువగా గో బ్యాక్ అని చెప్పి ఇవన్నీ చేయటం జరిగింది. సో కాబట్టి డెఫినెట్గా కోపం ఉంటుంది, బట్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ షూట్ పాలిటీషియన్ హీ విల్ ట్రై హిస్ బెస్ట్ టు కన్విన్స్. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్, ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫర్ గెటింగ్ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్, ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్.